నమస్తే, జై కిసాన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటు నిరవధిక వాయిదా, అవిశ్వాసంపై చర్చ జరపని సర్కార్. ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఎంపీల రాజీనామా, మరోమారు ఆలోచించుకోమన్న స్పీకర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది నమ్మక ద్రోహం, వామపక్ష నేతలతో కలిసి పవన్ పాదయాత్ర. డీటెయిల్ చూస్తే, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన 5 ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిసి తమ రాజీనామాలు అందజేశారు. ఎంపీలు మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాద్ రావులు రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. రాజీనామా చేయడానికి గల కారణాలను స్పీకర్కు వివరించారు. అయితే రాజీనామాలపై పునరాలోచన చేసుకోవాలని ఎంపీలకు స్పీకర్ సూచించారు. ఆ తర్వాత ఏపీ భవన్ ప్రాంగణంలో ఎంపీలు ఆమరణ దీక్ష ప్రారంభించారు. అవిశ్వాసంపై ఎలాంటి ప్రస్తావన లేకుండానే పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. 12 ఎలాంటి పరిస్థితి నెలకొందో ఈరోజు కూడా లోక్సభలో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ ఉదయం సభ మొదలవగానే అన్నాడీఎంకే ఎంపీలు ఎప్పటిలాగానే తమ ఆందోళన కొనసాగించారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు, కావేరీ బోర్డు కోసం అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను నిరవధిక వాయిదా వేశారు. నల్లగొండ జిల్లా పిఏపల్లి మండలం వద్దిపట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మృతి చెందారు. 30 పైగా కూలీలు వ్యవసాయ పనులకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఒక్కో బాధిత కుటుంబానికి 2 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రధానమైన విషయం ఇప్పుడు ఈ గడ్డ పైన గతంలో కూడా ఇట్లా చిన్న చిన్న సంఘటనలు జరగడం కొన్నిసార్లు ప్రమాదవశాత్తు పిల్లలు కూడా పడిపోవడం జరిగింది. ఈ పడమటి తండా వైపు ఉన్న జనాలు బండి ఏదైతే ఉందో ఈ రోడ్డులంత కూడా రక్షణ చర్యలు తీసుకోవడానికి వెంటనే నిపుణులు పంపించి దీని మీద వాళ్ళు నిర్మించడమా లేదా ఫెన్సింగ్ నిర్మించడమా, ఏ ఒక్కరు కూడా దాంట్లో ఆ వైపు వెళ్ళడానికి, కాలువ వైపు వెళ్ళడానికి, మరొకసారి ప్రమాదం జరగడానికి ఆస్కారం లేని పద్ధతుల్లో వెంటనే తక్షణమే రక్షణ చర్యలు తీసుకుంటాం. ఇరిగేషన్ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇరిగేషన్ మంత్రి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి వెంటనే ఆ చర్యలు కూడా ప్రారంభం చేస్తాం. ఎందుకంటే ప్రధానమైన కాలువ హైదరాబాద్ కూడా మంచి కాలువ, దాన్ని రోజుంతా కూడా ఆపడానికి అవకాశం లేదు కాబట్టి సాంకేతికత కూడా పిలిపించైనా ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చైనా ఆ కాలువకు సంబంధించి రిటైన్ వాళ్ళ నిర్మాణమా లేదా ఫెన్సింగ్ నిర్మాణమా చేసి మరొకసారి ప్రమాదం జరగకుండా అన్ని రకాల చర్యలు కూడా. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మక ద్రోహం చేశాయని ఆరోపిస్తూ జనసేన, సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారులు, ముఖ్య రహదారులు పాదయాత్రలు నిర్వహించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి జాతీయ రహదారి మీదుగా రామవరపపాడు వరకు సాగిన యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొన్నారు. పవన్ తాను బస చేసిన హోటల్ నుంచి ఉదయం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పవన్ కళ్యాణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కొన్ని వేల కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. ఆ రోజున అవి మళ్ళీ సరిగ్గా లేదని చెప్పారు. పాచిపోయిన నటులతో కంపేర్ చేస్తే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా విలువైన నటులు అవి, వాటి వల్ల చాలా లాభం జరుగుద్దని చెప్పి ముందుకు తీసుకెళ్లిపోయి మళ్ళీ
ఇన్ని సంవత్సరంలో ఆలస్యం జరిగింది, చాలా ఆలస్యంగా. అంటే మేము ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు సపోర్ట్ చేశాను, నేను జనసేన పార్టీ నుంచి అంటే, ఒక 4 దశాబ్దాలు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి వారి అనుభవం కావాలని చెప్పినప్పుడు, అనుభవం సత్ఫలితాలు రాని ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు అవసరం అవుతుంది. అలాగే ప్రతిపక్షం సమర్థవంతమైన పాత్ర నిర్వహించినప్పుడు కేవలం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ రోజున ప్రతినిధులందరూ దీన్ని కాలయాపన చేస్తూ సరైన బలంగా ముందుకు తీసుకెళ్లకపోవడం వల్ల వామపక్షాలతో కలిసి జనసేన ప్రజలకు ఏవైతే అన్యాయాలు జరిగినా వాటిని సాధించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ పాదయాత్ర ప్రారంభించాం. ఎందుకంటే దీంట్లో ఏవైతే అన్యాయాలు సామాన్యంగా తెలంగాణ మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోవడం ఏ అన్యాయాలు జరిగినాయి, అలాగే మనకి వెనుకబడిన జిల్లాలు పోలి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రకాశం జిల్లా కానీ ఇంత వెనుకబడిపోయింది, వీటి గురించి ఎవరు మాట్లాడకుండా అసలు ఏదో 2-5 వేల కోట్లు 60 వేల కోట్లు ఇస్తే సరిపోద్ది, ఇంతే మన రెవెన్యూ లోటు అని చెప్పి దీని గురించే మాట్లాడుతూ సరిపోతాయి అని చెప్పి కేవలం వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారని అందరికీ ప్రజలందరిలో ఉన్న భావాన్ని ఆ సత్యాన్ని ఈరోజు అందరూ గ్రహించి, మీరు ముందే గ్రహించి మేము మాట్లాడుతూ ఉన్నాం. అది ప్రజలకు ముందుకు తీసుకెళ్లే లోపే చాలా వైరుధ్యమైన ప్రకటనలు ఇచ్చి అవసరం లేని స్పెషల్ ప్యాకేజీ మంచిది, అది మన ప్రత్యేకంగా సంజీవని కాదని. పార్లమెంటు సమావేశాలలో ప్రత్యేక హోదా తీర్మానం చర్చకు వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తుందని ప్రజలు ఆశతో ఎదురుచూశారు. అయితే 5 కోట్ల ప్రజల ఆశలపై నీళ్లు చెల్లిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజలతో పాటు నాయకులు అభిప్రాయం ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శ్యామలో మరింత సమాచారం అందిస్తారు. మనం చూస్తే కనుక గత 16-17 రోజులుగా పార్లమెంటు సమావేశాల్లో అయినా సరే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి హామీలతో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 5 కోట్ల మంది జనాభా కలిగినటువంటి ఆవేదనను అర్థం చేసుకుంటారు కేంద్ర ప్రభుత్వం అనే నేపథ్యంలో పూర్తిగా విస్మరించినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలతో పాటు వివిధ రకాలైనటువంటి వివిధ పార్టీ జాతీయ పార్టీలతో పాటు రాష్ట్ర పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు మన మధ్య ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో కానీ లేక రాష్ట్ర విభజన హామీల్లో విషయంలో కానీ ఈ కేంద్ర వైఖరి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కావచ్చు, ఏ విధంగా చూడాలంటారు? 2014లో ఆనాడు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ టీడీపీలు రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇచ్చింది, మేము హోదాని అమలు జరుపుతాం, హోదాని ఇస్తాం, విభజన హామీలు అమలు జరుపుతాం, ఈ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది విభజన ద్వారా, యువకులు కోట్లాది మంది నిరుద్యోగ సమస్యతో ఉన్నారు, ప్రజానీకం ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు. ప్రజలు నమ్మారు, నమ్మి ఓట్లేశారు. కేంద్రంలో తెలుగుదేశం బీజేపీ అధికారంలోకి వచ్చాయి, రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చాయి. కానీ జరిగిన 4 సంవత్సరాల్లో హోదా ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు, విభజన హామీలు అమలు జరుపుతామని చెప్పిన వాళ్ళు గద్దెలు ఎక్కిన తర్వాత తెలుగు ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించారు, మోసం చేశారు, దగా చేశారు, తెలుగు ఈవేళ ద్రోహం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పక్క తెలుగుదేశం హోదా ఎందుకు, అదేమైనా సంజీవన, రాష్ట్రం ఏమైనా ముందుకెళ్తుందా, ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందని చెప్పని, ఇదేదో తెలుగుదేశం బీజేపీల యొక్క స్వతంత్ర వ్యవహారంలాగా రాష్ట్ర ప్రజానీకాన్ని పక్కన పెట్టి విద్రోహం అనేటువంటి ఒప్పందం చేసుకొని 4 ఏళ్ళ నుంచి సాగింది. ఈ రోజున అంటున్నారు హోదా ఇవ్వలేదు, మరి హోదా ఇవ్వ ఇప్పటికైనా ప్యాకేజీ ఇవ్వలేదు కాబట్టి హోదా ఇవ్వండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను అని చెబుతున్నాడు ఆయన. ఈరోజు కూడా బీజేపీ హోదా ఇవ్వదు, విభజన హామీలు అమలు జరగదు అనేది స్పష్టమైంది. తెలుగుదేశం కూడా ప్యాకేజీ అని చెప్పిన తెలుగుదేశం ఇవాళ హోదా గురించి అడుగుతున్నానని చెబుతుంది. పోనీ హోదాకైనా తెలుగు ప్రజలందరినీ సమైక్యం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని, మరి అధికార పార్టీగా తనకు బాధ్యత ఉంది, అన్ని రాజకీయ పార్టీలు సమావేశం జరిపి ఇవాళ అస్థిరాలో బీజేపీ పెద్దల మీద పోట్లాడుంటే ఖచ్చితంగా మనకు హోదా వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు తెలుగుదేశం యొక్క వైఖరి ఏంటి అంటే ఆ ఉద్దేశం కాదు. నిన్న కాక మొన్న ఆయన పత్రికలు చెప్పాడు, బీజేపీ వైఎస్ఆర్కి దగ్గరవుతుంది కాబట్టే నేను ప్రభుత్వం నుండి బయటకు వచ్చానని. హోదా ఇవ్వకపోవడం కాదు, విభజన హామీలు అమలు జరపడం కాదు, వెనకబడిన జిల్లాలకి ఇస్తారన్న ప్యాకేజీలు ఇవ్వకపోవడం కాదు, అదేవి కాదు ఈ రోజున తెలుగుదేశానికి ప్రత్యేకంగా ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే వైఎస్ఆర్ తోటి బీజేపీ సైక్యత అనేది. అందుకని ఎప్పటికైనా మోసాలను అరికట్టాలనేది మేము ఈ ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మీరు చెప్పండి, జనసేన ఒక కార్యకర్తగా
2014 ముందు ఇదే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి సపోర్ట్ మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో గత గడిచినటువంటి 4 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ చేసిన వైఖరిని ఎండగడుతూ హోదా కోసం ఎటువంటి కార్యాచరణ చేసే అవకాశాలు ఉన్నాయంటారు జనసేనగా? ఖచ్చితంగా ఏదైతే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశానికి కేంద్రంలో బీజేపీకి మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఇచ్చినప్పుడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం సుభిష్టంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అడ్డగోలుతనంగా విభజించి ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారో, అటువంటి అన్యాయం జరిగిన ఆంధ్ర రాష్ట్రానికి మేము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి న్యాయం చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఈ విభజన చట్టంలో ఉన్న ప్రతి హామీని కూడా అమలుపరుస్తామని చెప్పి చెప్పిన కేంద్ర ప్రభుత్వం కానీ ఆ అమలులో భాగంగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారో అనుభవజ్ఞాన నాయకుడు అని చెప్పి చంద్రబాబు కానీ మద్దతు ఇచ్చిన విషయంలో చూసాం. చూసిన తర్వాత ఏదైతే ఈ అధికార తెలుగుదేశం పార్టీ ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ ముద్దు ఈ ప్రత్యేక హోదా వద్దని చెప్పి ప్యాకేజీ ఇస్తే మా కార్యకర్తలు మా జేబులు నిండుతాయి, హోదా ఇస్తే ప్రజలకు మేలు జరుగుద్ది, ప్రజల మాకు మేలు మాకు అవసరం లేదు, మా జేబులు నిండితే చాలనే విధానంగా వాళ్ళు చేసిన మోసాలను ఎండగడుతూ అయ్యా బాబు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ అంటా ఉన్నారు, వాళ్ళు పాచిపోయిన లడ్డూలు ఇస్తున్నారు తీసుకోవద్దు, ప్రత్యేక హోదా కోసమే పోరాడమని మా నాయకుడు కాకినాడ సభలో కూడా చెప్పడం జరిగింది. అది కూడా తిరుపతి సభలో మా నాయకుడు పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఆ ప్యాకేజీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఇప్పటివరకు ప్రత్యేక హోదా కోసం అడుగుతుంటే ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేక హోదా కోసం ఏదైతే వామపక్షాలు కానీ ప్రతిపక్షం వైసీపీ కానీ జనసేన కానీ పోరాటాలు చేస్తుందో వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ నిర్బంధాన్ని పెట్టి అణిచివేసి హోదా రాకపోవడానికి తీవ్రమైన ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్రంలో ఈ అదే ఈ చంద్రబాబు అని మేము చెప్తా ఉన్నాం. అదే చంద్రబాబు కూడా ఈ అఖిలపక్షం వామపక్షాలు అందరూ అడిగినట్లుగా అఖిలపక్షం ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం వేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుండి ఈ పాటికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చిండేది. అలా కాకుండా వాళ్ళ ప్యాకేజీతో జేబులు నింపుకుంటూ ప్రజలను మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రణాళికతో భాగంగా ప్రజలను తీవ్ర మోసం చేసి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా సెంటిమెంట్ తీవ్రంగా ఉండటంతో ప్రజలందరూ కూడా తిప్పికొట్టే విధానాన్ని ఆయన గమనించేదైతే మా జనసేన పార్టీ ఉందో గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక హోదా వ్యతిరేకులకు మా మనసులో చోట్లేదు, మా ఇంట్లో ఓట్లేదు అనే నిదానంతో మేము గ్రామ స్థాయిలోకి వెళ్ళడంతో ప్రతి ప్రజలు కూడా ఇది హోదా మీద సెంటిమెంట్ ఎక్కువ అవడంతో తిప్పి కొడతారని చెప్పి వాళ్ళు యూటర్న్ తీసుకుని ఖచ్చితంగా ఇవాళ ఏదైతే చంద్రబాబు చేస్తున్న మోసం ఉందో అదంతా గమనిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజల పక్షాన్ని వాళ్ళు చూసాం, ప్రతి రాజకీయ పార్టీ కూడా పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో చూసుకుంటే ఒక జల్లికట్టు కోసం అన్ని పార్టీలు ఏకమయ్యి ఏకపక్షంగా సాగించిన పరిస్థితుల్లో అది ఆ పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో లేవు. 2014 తర్వాత కావచ్చు మీ మధ్యకాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సిద్ధాంతాలని తిప్పుకొట్టే ప్రయత్నం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పవన్ స్టాండ్ రాబోయే 2019 ఎన్నికలకు ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు 14వ తారీఖునే మహానుభావ సభలో ఆయన స్టాండ్ ప్రకటించారు. ఎప్పుడైతే ఆయన ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ప్యాకేజీ అన్నారో ఆ రోజే బయటకు వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోడారు. అనేక సార్లు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా టీడీపీ గవర్నమెంట్కి నేను ఇంటర్నల్గా చెప్తూనే ఉన్నా, కానీ వాళ్ళు వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కార్యకర్తలకే కానీ వాళ్ళ నాయకులకే కానీ అవసరమైన విధి విధానాల కోసం వాళ్ళు స్టాండ్ మార్చుకుంటున్నారు తప్ప నేను లేననే ఆయన 14వ తారీఖున కూడా ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఉద్వేగాలు లేకుండా ఏదో ఒక రోజు ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటానని పిలిపి ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా యువత ముఖ్యంగా జనసేన కార్యకర్తలు మరి లోకల్ కొన్న సిపిఐ సిపిఎం నాయకులతో అందరితో కూడా కలిసి మేమందరం ఒకటే మాట మీద మాకు పైనుంచి ఎటువంటిది ఇస్తే గనక ఆ కార్యాచరణ మేము ఇక్కడ మొదలు పెట్టుకొని మేము ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. మొత్తం మీద మనం చూస్తే గనక ఏదైతే పార్లమెంట్ సాక్షిగా జరిగినటువంటి ఈ సమావేశాలు ఉన్నాయో దీంట్లో అయినా సరే ప్రత్యేక హోదా అంశం తెర మీదకి వస్తుంది, అదేవిధంగా చర్చ కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయనేసి ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ కావచ్చు, అదేవిధంగా వామపక్షాలు కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో వాటిని వెండగట్టి మొత్తం మీద 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల శిరకాల స్వప్నమైనటువంటి ప్రత్యేక హోదా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ అలాగే ఏదైతే లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మేలుకొల్పే విధంగా యువతకి అభివృద్ధి పదంగాను అదేవిధంగా ఇండస్ట్రీలో వచ్చే విధంగా ఈ యొక్క ప్రత్యేక హోదా సహకరిస్తుందనే నేపథ్యంలో ఆస్తూసినటువంటి ఈ యొక్క ప్రజలు ఎన్నుపోటు పడిచినటువంటి ఈ యొక్క ప్రభుత్వాల విధానాన్ని చూస్తే కనుక తప్పనిసరిగా వీళ్ళకి మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదుగా 2019 ఎన్నికలే దీనికి మార్గదర్శకాలు అవుతాయనే అభిప్రాయంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీడియో మణికంఠతో శ్యామలరావు, జేకేసీఆర్ న్యూస్, పశ్చిమ. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాల వల్ల వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబా అన్నారు. కార్మిక చట్టాలను కేంద్రం మార్చేస్తుందని విమర్శించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబుతో మా భద్రాచలం కొత్తగూడెం ప్రతినిధి కృష్ణంరాజు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం.
ఈరోజు ప్రధానంగా సిఐటియు ఏర్పాటుకు సంబంధించిన బీటీ రణదీవి వర్ధంతి సందర్భంగా ఈరోజు సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబా గారు మనతో ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల, అంటే కార్మిక శ్రేయస్సు కోసం ఏవైతే విధానాలు ఉన్నాయో, అంటే మేనిఫెస్టోలో పెడుతూ కూడా కార్మిక శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని, కార్మిక రక్షణ కోసం మేము పనిచేస్తామని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నేడు కార్మిక పరంగా ఎటువంటి యొక్క కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అవలంబిస్తున్నాయి, వాటి పట్ల సిఐటి యొక్క వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం సాయిబాబా గారిని తెలుసుకుందాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా అనే రకరకాల వాగాడంబర నినాదాలతో అధికారంలోకి వచ్చింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ యువకులకి హామీనిచ్చింది. అలాగనే మూసివేసిన పరిశ్రమలన్నింటినీ తెరిపిస్తానని చెప్పింది. కానీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో పెద్ద నోట్లు రద్దు కానీ, అలాగనే జిఎస్టీ లాంటి ఏకపక్ష ప్రభుత్వ విధానాల వల్ల 65,000 పరిశ్రమలు మూతబడ్డాయి, 35 లక్షల మంది కార్మికులు ఉన్న ఉద్యోగాలే కోల్పోయినటువంటి స్థితి ఉంది. అట్లే దేశ స్వాతంత్రానికంటే ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనంటి కార్మిక వర్గం ఈ ప్రభుత్వాల మీద కొట్లాడి 44 కార్మిక చట్టాలని సాధించుకున్నాయి. ఆ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటిని కూడా ఇవాళ పార్లమెంటులో తనకున్న మెజార్టీతోటి ఏకపక్షంగా వాటికి సవరణలు చేస్తుంది. ఇప్పటికే అప్రెంటిస్ చట్టాన్ని, ఫ్యాక్టరీ చట్టాన్ని మార్చేసింది. అలాగనే కార్మికులకు సమ్యక్కైనటువంటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ చట్టాన్ని కూడా మార్చేసింది. నిన్న మార్చి 18వ తారీఖు రోజు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే పేరుతో ఒక పర్మనెంట్ కార్మికుని కూడా 2 సంవత్సరాలకి 3 సంవత్సరాల కోసం నియమించే పద్ధతుల్లో ఒక ఏకపక్ష సర్క్యులర్ని కూడా జారీ చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ విదేశీ బహుళజాతి కంపెనీల కోసం, స్వదేశంలో ఉన్న అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ, అలాగే ముఖేష్ అంబానీల కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినటువంటి కార్మికుల కోసం ఈ ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయటం లేదు. అలాగనే ధరలు పెరిగినాయి. ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఉండాలని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా ఇవాళ కార్మిక వర్గం పోరాడుతుంటే ఈ 4 సంవత్సరాల కాలంలో కనీస వేతనాన్ని నిర్ణయించలేదు. అలాగనే కాంట్రాక్ట్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26వ తారీఖు రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో, సంస్థల్లో ఇంకా బానిసగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు కానీ, అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ విధానాలు కానీ ఈ కార్మికులకు ఏ రకంగా ఉపయోగపడవు. అందుకని సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో కార్మిక వర్గాన్ని, అలాగే మన ముంబైలో రైతాంగం చేసినటువంటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని వచ్చే సెప్టెంబర్ 5వ తారీఖు మొత్తం 1,00,000 మంది కార్మికులతోటి భారత పార్లమెంటును ముట్టడించే కార్యక్రమానికి సిఐటియు శ్రీకారం చుట్టింది. ఈ దేశంలో కార్మిక సంఘాలని, రైతు సంఘాలని, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున కదిలించేదానికోసం ఈ 3 నెలలు ఒక మాత్రమైనటువంటి కార్యక్రమాన్ని సిఐటియు చేపట్టబోతుంది. 18 నుంచి 22వ తారీఖు వరకు సిపిఎం రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి, అంటే జాతీయ అఖిల భారత జాతీయ మహాసభ జరగబోతున్నాయి. అందులో సిఐటి పరంగా, అంటే కార్మిక శ్రేయస్సు కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ముఖ్యంగా మన కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా రేపు జూన్ 2వ తేదీ 4వ వార్షికోత్సవం జరగబోతుంది. అంతకుముందు ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు పరిపాలించినాయి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ని, తెలుగుదేశాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించి ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, తెలంగాణ ఉద్యమం సందర్భంగా కానీ మంచి వాగ్దానాలు లేచింది. ఉదాహరణకి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తామన్నది, నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తానని చెప్పింది, రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పింది, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పింది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పింది, అలాగనే ఎస్సీ ఎస్టీ బీసీలకి జనాభా ప్రాతిపదిక మీదుగా రిజర్వేషన్లు పెంచుతానని చెప్పింది. కానీ 4 సంవత్సరాల కాలంలో ఈ ఒక్క హామీ కూడా అమలు జరగలేదు. ప్రజలందరూ కూడా అడియాసలుగా, ఆశలన్నీ అడియాసలుగా మారిని అసంతృప్తి తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో కార్మిక వర్గంగా పెద్ద ఎత్తున కార్మికులను మొబిలైజ్ చేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, అలాగనే టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం కూడా పనికిరావు, తెలంగాణ సంక్షేమానికి కూడా పనికిరావు. ఈ నేపథ్యంలో ఒక కొత్త రాజకీయ ఆలోచనలతోటి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటైంది. అందులో కార్మికులకు 18,000 జీతం ఇస్తామని, అలాగనే కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తామని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్ వర్కర్లకు భద్రత కల్పిస్తామని, ఇలాంటి హామీలతోటి బీఎల్ఎఫ్ ఈరోజు కార్మిక వర్గం ముందుకు వస్తుంది. అందుకని కార్మిక వర్గం ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా కూడగట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని అధికారంలో తీసుకుని రావడం కోసం సిపిఎం పార్టీ తన శక్తి మేరకు కృషి చేస్తుంది. ఈ కృషికి రాష్ట్ర కార్మిక వర్గం అంతా కూడా పూర్తి అండగా నిలబడతాం. రేపు ఏప్రిల్ 22వ తారీఖు సిపిఎం పార్టీ అఖిల భారత మహాసభల సందర్భంగా హైదరాబాద్లో జరిగే బహిరంగ సభకి 1,00,000 మంది కార్మిక వర్గం తెలంగాణ రాష్ట్రం నుంచి కదిలొస్తారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకోవడానికి కార్మిక వర్గం అగ్రభాగాన నిలబడుతుందని తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ. ఏదైతే కేంద్రం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికుల యొక్క అణచివేత ధోరణిని అవలంబిస్తుందో వాటికి వ్యతిరేకంగా రేపు అఖిల భారత మహాసభలు జాతీయ మహాసభలు హైదరాబాద్లో జరగబోతున్నాయి. ఆ యొక్క మహాసభలో సిపిఎం పార్టీ యొక్క పరంగా కానీ అదేవిధంగా సిఐటి పరంగా కార్మిక శ్రేయస్సు కోసం త్వరలో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ని కానీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ పార్టీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడబోతుందని, దాంట్లో పూర్తి స్థాయిలో ఏదైతే బడుగు బలహీన వర్గాలు అవుతుందో 93% మంది ఉన్నటువంటి ఈ యొక్క వర్గ శ్రేయస్సు కోసం బిఎల్ఎఫ్ పనిచేయబోతున్నట్లుగా మనకు సాయిబాబు గారు వివరించారు. వీడియో జర్నలిస్ట్ చాప పాపరతో కృష్ణరాజు, జేకిసాన్ న్యూస్. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జేకిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.